వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. దీంతో ఉదయం 8 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. నిమిష నిబంధన అమలులో ఉండడంతో విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద ఎగ్జామ్ హాల్ కు చేరుకున్నారు. ఉదయం 9 గంటల తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. కాగా ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈసారి ఇంటర్ పరీక్షలు అత్యధిక మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారు. 9.47 లక్షల మంది విద్యార్థుల్లో 8.40 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే హాజరవుతున్నారు. ఫస్ట్ ఇయర్లో 4.32 లక్షలు, సెకండ్ ఇయర్లో 4.09 లక్షలు ఇంగ్లీష్ మీడియంలో ఉండగా, తెలుగు మీడియం ఫస్ట్ ఇయర్లో 45,376, సెకండ్ ఇయర్లో 50,673 విద్యార్థులు హాజరు కాబోతున్నారు. ఉర్దూ మీడియంలో ఫస్ట్ ఇయర్ 4,544, సెకండ్ ఇయర్లో 4,667 విద్యార్థులు హాజరవుతున్నారు. మరాఠీలో 198, హిందీలో 70, కన్నడలో 18 మంది పరీక్షలు రాయనున్నారు.